హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య స్వీట్ హోమ్. బ్లాగ్ వచ్చేసి సండే రోజుదండి. సండే రోజు షూట్ చేశాను. ఇక్కడ వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టుతో కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సండే కాబట్టి మా వారు వచ్చేసి ఫిష్ తీసుకొచ్చారండి. వాటిని మంచిగా కడిగేసి ఇచ్చి వెళ్ళారు. లంచ్ టైంకి వస్తా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళారు. ఇక్కడ నేను ఆ కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ కర్రీ ఎలా చేస్తున్నానంటే, బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర 2-3 లవంగాలు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉల్లిగడ్డ పేస్ట్ని వేసుకొని అవి మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత ఆ ఉల్లిగడ్డ ఫ్రై చేసిన అందులోకే కారం పొడి అండ్ పచ్చిధనియాల పొడి పసుపు ఇవి వేసుకొని చింతపులుసును వేసుకోవాలి. చింతపులుసు కొంచెం మరిగేటప్పుడు అందులోకి మెంతి పొడి, రుచికి సరిపడంత సాల్ట్, కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు మరిగించుకొని అందులోకి చేప ముక్కలను వేసుకోవాలి. చేప ముక్కలు కొంచెం ఉడికినట్టు అయిన తర్వాత అందులోకి మెంతి ఆకు ఇంకా కొత్తిమీరను కూడా వేసేసుకొని కొంచెం వేయించిన ధనియాల పొడిని వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి టేస్టీ బొమ్మ చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇట్లా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇలా దీనికి కాంబినేషన్గా మేము వైట్ రైస్ అండ్ రాగి సంకటి చేశానండి. సూపర్గా ఉంది. ఫ్యామిలీ మేమందరం ఎంజాయ్ చేశాము. చాలా టేస్టీగా ఉంది. ఇలా కర్రీ అయిపోయిన తర్వాత నేను ఈ కర్రీని పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఈ కర్రీ నేను ప్రిపరేషను 10 వరకే చేసేసానండి. మా వారు లంచ్కి 1:30 వరకు వస్తా అని చెప్పారు. కర్రీ చల్లారితేనే మంచిగా ఉంటుందని చెప్పేసి నేను కర్రీ చేసి పక్కన పెట్టేశాను. రైస్ ఇంకా రాగి సంకటేమో నేను 1కి వేడివేడిగా చేసి పెట్టేశాను. అప్పుడు మా వారు వచ్చేసారండి. ఇప్పుడు 1:30 అవుతుంది. ఇక లియోకి రైస్ పెట్టేసిన తర్వాత మేము తిందామని చెప్పి లియోకైతే పెట్టేస్తున్నాను. పొద్దున బాయిల్డ్ ఎగ్ కొంచెం వైట్ రైస్ పెట్టాను. ఇప్పుడు 1:30 వరకు రోజు లంచ్ పెడతానండి. కర్డ్ రైస్ పెడతాను. మేమైతే ఇక భోజనం చేస్తున్నాము. వేడి రాగి సంకట్లోకి చేపల పులుసు అద్దిరిపోయిందండి. చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మా వారు, పాప, నేను ముగ్గురం మంచిగా మాట్లాడుకుంటూ లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసిన తర్వాత చెప్పాను కదండి, ఫ్రిడ్జ్లో పెట్టేశాను మామిడి పండ్లు అని చెప్పేసి. మా వారు, నేను, మా పాప ముగ్గురం కలిసి టీవీ చూసుకుంటూ తినేసాము వీటిని. అలా మా మధ్యాహ్నం వరకు టైం అయితే గడిచిపోయింది. ఇక ఈవినింగ్ టైం అండి. మధ్యాహ్నం అంతా ఇక నేను షూట్ చేయలేదు, కాసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి టైం 5 అవుతుంది. అలా బయటకు వస్తామండి. పక్కన ఆంటీ వాళ్ళు అందరం కాసేపు మాట్లాడుకుంటూ ఉంటాము. అలాగే లియోకి కూడా ఊకే ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని చెప్పేసి బయటకు వాకింగ్ తీసుకొస్తాము అప్పుడప్పుడు. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఈ డాగ్ ఎవరిది అంటే, నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదండి, మా ఫస్ట్ ఫ్లోర్లో క్లీన్ చేశాము, ఫంక్షన్ ఉంది. అది ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అని చెప్పాను. ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు. అది ఎవరి ఫంక్షన్ అనేది మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను. మా పక్కన ఒక అన్నయ్య వాళ్ళ ఇల్లు ఉంటుందండి. వాళ్ళ పైన రెంట్కి వచ్చారన్నమాట. మేడం సార్ వాళ్ళు రెంట్కి వచ్చారు. వాళ్ళు ఎవరంటే జమ్మికుంట అమృత హాస్పిటల్లో డాక్టర్స్ అండి వాళ్ళు.
మేడం ఏమో న్యూరియాలజిస్టు, సార్ ఏమో కార్డియాలజిస్ట్ అండి. వీళ్ళిద్దరు డాక్టర్స్ అండి. మా పక్కన మీరు చూసినట్లయితే ఆ ఫస్ట్ ఫ్లోర్లో పక్కన పెంట్ హౌస్ ఉంటుంది, అందులో రెంట్కి వచ్చారండి. ఆ రోజు మా ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ డే చేసుకున్నారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా. సార్ వాళ్ళు, మేడం వాళ్ళు మా ఇంట్లో మ్యారేజ్ డే చేసుకోవడం అయితే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేడం వాళ్ళు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ చూసినట్లయితే ఆ డాగ్ కూడా వాళ్ళదే అండి, లడ్డు అని మా లియోతో ఆడుకుంటుంది కదా, ఆ డాగ్ కూడా ఆ మేడం వాళ్ళదే. మ్యారేజ్ డే జరిగేటప్పుడు అయితే నేనైతే వీడియో తీయలేదండి, జస్ట్ ఒక 3-4 ఫొటోస్ అయితే తీసుకున్నాము, అవి లాస్ట్లో యాడ్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఫుల్ వర్షం వచ్చేటట్టుందండి, మొత్తం గాలి వస్తుంది, మొత్తం మబ్బంతా బ్లూ కలర్లో అయిపోయింది. ఇక్కడ వైట్ షీట్స్ కదా, అంత డస్ట్ పడుతుందని చెప్పేసి తీస్తున్నాను ఈవినింగ్ టైంలో. చూసారు కదా, మీరు చూసినట్లయితే ఎంత ఘోరంగా మబ్బు వస్తుందో, రైతులకైతే చాలా నష్టము. మొత్తం వడ్లు అవన్నీ తడిసిపోతున్నాయండి, ఒక్కొక్కల వరి కోతలు కూడా కాలేదు, చాలా బాధగా ఉన్నారు చాలామంది రైతులైతే. నేను కరెంటు పోతుందని చెప్పేసి త్వరగా డిన్నర్ అయితే చేద్దామని ఇక్కడ చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు చేపల పులుసు కాబట్టి ఇక నేను కర్రీ అయితే ఏం చేయలేదండి, అందులోనే కొన్ని పీసెస్ ఉన్నాయి, అవి కంప్లీట్ అయిపోతాయి కదా మళ్ళీ నెక్స్ట్ డే తినరు సరిగ్గా, అందుకని చెప్పేసి చపాతి అయితే చేస్తున్నాను. ఎప్పుడు చపాతీలో మాకు పులుసు కర్రీస్ ఉంటే తినరు, అస్సలు ఫ్రై కర్రీస్ అయితేనే తింటారు. కాకపోతే నేను ఈరోజు ఇక కర్రీ ఏం చేయననే, అంత గాలి వస్తుంది, కరెంటు పోయేటట్టుంది, ఏదో ఒకటి తిందాంలే అని చెప్పేసి ఇలా చేపల పులుసుతో అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇది ఏంటి అంటే, నేను చెప్పాను కదండి మేడం వాళ్ళ మ్యారేజ్ డే అయిందని వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారన్నమాట. ఇది వచ్చేసి ఇలా తాంబూలము ఇంకా గిఫ్ట్ కూడా ఇచ్చారండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై. మళ్ళీ మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.